వెల్కమ్ టు రెడ్ పేపర్ న్యూస్ టీవీ. ఇకపై వరంగల్ హన్మకొండ జిల్లాలో సీఎం కేసీఆర్. వరంగల్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఇందులో భాగంగా సోమవారం వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. వర్సిటీ వద్ద ఏర్పాటు చేసిన కాళోజీ విగ్రహానికి నివాళులర్పించారు సీఎం కేసీఆర్. కాళోజీ ఆరోగ్య వర్సిటీ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం అత్యాధునిక వసతులతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి భూమి పూజ చేశారు. 5 ఎకరాల స్థలంలో 25 కోట్లతో 5 అంతస్తులతో 69,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని సీఎం కేసీఆర్ పరిశీలించారు. అంతకుముందు హన్మకొండలోని ఏకశిల పార్కులో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సెంట్రల్ జైల్ మైదానానికి వెళ్లి నూతనంగా నిర్మించిన తలపెట్టిన మల్టీ స్పెషాలిటీ దవాఖానా నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వరంగల్ కేంద్ర కారాగారాన్ని తొలగించి మొత్తం 60 ఎకరాల్లో 24 అంతస్తులతో సకల హంగులతో ఈ దవాఖానాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 2,000 పడకల సామర్థ్యం, 35 సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఈ దవాఖానా ప్రత్యేకత. 24 అంతస్తుల భవనంపై హెలీప్యాడ్ను సైతం ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇక 6.73 ఎకరాల్లో 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన వరంగల్ అర్బన్ జిల్లా సమీకృత కలెక్టరేట్ను సైతం సీఎం ప్రారంభించారు. వరంగల్ అర్బన్ జిల్లా పేరున హన్మకొండ జిల్లాగా మారుస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. జిల్లా పేరు మారుస్తూ 2 రోజుల్లో ఉత్తర్వులు ఇస్తామన్నారు. వరంగల్ హన్మకొండలో వేర్వేరు కలెక్టరేట్లు నిర్మాణం చేస్తామన్నారు. ఇకపై హన్మకొండ వరంగల్ జిల్లాలని కేసీఆర్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాకు వెటర్నరీ కాలేజ్ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్లో వరంగల్ పోటీ పడుతోందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనే పదంపై ముఖ్యమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్ అనే పేరు కూడా మారిస్తే బాగుంటుందన్నారు. బ్రిటిష్ కాలంలో పెట్టిన పేరు కలెక్టర్ అంటూ వ్యాఖ్యానించారు. ఆ జిల్లాలో మినహా మిగతా చోట్ల సడలింపులు. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి మరిన్ని సడలింపులు ఇచ్చారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు అమలు చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతోంది. అయితే తూర్పుగోదావరి జిల్లాలో కరోనా ఇంకా అదుపులోకి రాకపోవడంతో అక్కడ ఎలాంటి సడలింపులు ఇవ్వలేదు. తూర్పుగోదావరి జిల్లాలో మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే సడలింపులు ఉంటాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి తిరిగి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. రాష్ట్రంలో జూన్ 30వ తేదీ వరకు సడలింపులు అమల్లో ఉంటాయి. లాక్డౌన్ తర్వాత సందడిగా మారిన మహానగరం. జూన్ 19వ తేదీలో లాక్డౌన్ ముగియడంతో 20వ తేదీ నుంచి ఎలాంటి పొడిగింపు లేకుండా లాక్డౌన్ను పూర్తిగా ఎత్తివేశారు. ఆదివారం నుంచి లాక్డౌన్ ఎత్తివేయడంతో నగరంలోని ప్రజలు రోడ్డు మీదకు వచ్చారు. దాదాపు 4 రోజులుగా ఇంటికే పరిమితమైన ప్రజలు లాక్డౌన్ ఎత్తివేయడంతో నగరంలోని ప్రముఖ ప్రదేశాలను కుటుంబ సభ్యులతో కలిసి పర్యటించేందుకు ఆసక్తి చూపించారు. నెక్లెస్ రోడ్ ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబిని పార్క్, గోల్కొండ కోట ప్రజలతో కిటకిటలాడింది. ఇక చార్మినార్ మరింత సందడి వాతావరణం నెలకొంది. రాత్రి 9 గంటల వరకు చార్మినార్ ప్రాంతం సందర్శకులతో కిక్కిరిసిపోయింది. లుంబిని పార్క్, హుస్సేన్ సాగర్లకు ప్రజలు పోటెత్తారు. 75,000 ఇనుప వ్యర్థాలతో గాంధీ విగ్రహం. శిల్పకళలో ఖండాంతరం ఖ్యాతిని కలిగిన గుంటూరు జిల్లా తెనాలి పట్టణం ఇనుప వ్యర్థాలతో తీర్చిదిద్దిన కళాకృతులలోనూ ఘనత వహిస్తోంది. ఇనుప వ్యర్థాలతో జీవం ఉట్టిపడే శిల్పాలను చేస్తూ విదేశాల్లోనూ ప్రదర్శిస్తున్న స్థానిక సూర్య శిల్పశాల నిర్వాహకులపై తండ్రి కొడుకులను కాటూరి వెంకటేశ్వరరావు రవిచంద్రులు తాజాగా భారీ ధ్యాన గాంధీ విగ్రహాన్ని రూపొందించారు. 10 అడుగుల ఎత్తులో తయారు చేసిన ఈ విగ్రహానికి 75,000 ఇనుప నట్లను వినియోగించారు. గిన్నీస్ బుక్ రికార్డ్ కోసం చేసిన ఈ విగ్రహాన్ని ఆదివారం తమ శిల్పశాల ఎదుట ప్రదర్శనకు ఉంచారు. ప్రేమికుడిని బంధించి యువతిపై అత్యాచారం. గుంటూరు జిల్లా సీతానగరం పుష్కరఘాట్ సమీపంలోని శనివారం రాత్రి ఓ యువతి అత్యాచారానికి గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రియుడితో కలిసి కృష్ణానది ఒడ్డున సేద తీరేందుకు వెళ్లిన ప్రేమ జంటపై 2 దుండగులు దాడి జరిపారు. యువకుణ్ణి బంధించి యువతిపై అత్యాచారానికి తెగబడ్డారు. విజయవాడ గాంధీనగర్లోని పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న ఓ యువకుడు, నర్సుగా పనిచేస్తున్న యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమను అంగీకరించిన పెద్దలు వివాహం చేయాలని నిశ్చయించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వివాహం వాయిదా పడింది. శనివారం రాత్రి 9 గంటలకు ఆ జంట కృష్ణానది ఒడ్డున సీతానగరం రైల్వే బ్రిడ్జ్ దిగువన గల పుష్కర్ ఘాట్కు వచ్చి మాట్లాడుకుంటుండగా 2 దుండగులు దాడికి పాల్పడి యువకుణ్ణి బంధించి యువతిని పక్కకు లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం వారి వద్ద ఉన్న సెల్ఫోన్లను తీసుకుని పడవలో నది మీదుగా పరారయ్యారు.
అర్ధరాత్రి 12 గంటల సమయంలో ప్రేమ జంట ప్రకాశం బ్యారేజ్ వద్ద చేరుకొని అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు విషయం చెప్పారు. అడిషనల్ ఎస్పీ ఈశ్వర్రావు, మంగళగిరి డీఎస్పీ దుర్గాప్రసాద్, తాడేపల్లి సీఐ శేషగిరిరావు రంగంలోకి దిగి బాధితురాలని చికిత్స గుంటూరు జీజీహెచ్కు తరలించారు. సెల్ టవర్ లొకేషన్ సీసీటీవీ ఫుటేజ్లను బాధితులు తెలిపిన వివరాలు ఆధారంగా కొందరు అనుమానితులు పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. 4 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగుతోందని అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. నేటి నుంచి హరితహారం ప్రారంభం అన్న మేయర్ విజయలక్ష్మి, హరితహారంలో భాగంగా మహానగరంలో 1.25 కోటి మొక్కలు నాటబోతున్నామని, నేటి నుంచి హరితహారం ప్రారంభం కానున్నట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. తన పుట్టినరోజు పురస్కరించుకుని లోటస్ పాండ్లోని పార్క్లో మేయర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు జోగిన్పల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని ఎంపీ సంతోష్ కుమార్ అభినందించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 20 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సోమవారం భారీగా డ్రగ్స్ పట్టుబడింది. డిఆర్ఐ అధికారులు 20 కోట్ల విలువ చేసే హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. టాన్జానియా దేశస్థు నుండి వచ్చిన వ్యక్తి నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. జాన్ విలియమ్సన్ డిఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విశాఖ మేయర్ను కలిసిన టీడీపీ, జనసేన, సిపిఎం నేతలు ఈ నెల 23న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా మేయర్ హరివెంకట కుమారు టీడీపీ, జనసేన, సిపిఎం ఫ్లోర్ లీడర్లను కలిశారు. ఆస్తి విలువ ఆధారిత పన్నును కౌన్సిల్లో ఎజెండాగా పెట్టాలని వినతిపత్రం సమర్పించారు. చెత్తపై యూజర్ ఛార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలని హరివెంకట కుమారుణ్ణి నేతలు కోరారు. శాసనమండలి రద్దు చేయాలంటూ సీఎం జగన్కు రఘురామ లేఖ. శాసనమండలి రద్దు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. మెజారిటీ ఉన్నప్పుడు మండలిని రద్దు చేస్తే చిత్తశుద్ధిని ప్రజలు నమ్ముతారని అన్నారు. మెజారిటీ లేనప్పుడు మండలి రద్దుకు చేసిన తీర్మానం ప్రజల్లో సందేహాలు లేవనెత్తిందన్నారు. మండలిలో మెజారిటీ సాధించిన తర్వాత రద్దు చేస్తే ప్రజల్లో సీఎం జగన్ గౌరవం పెరుగుతోందని ఆ లేఖలో పేర్కొన్నారు. మండలి కొనసాగించడం వృధా అవుతుందని ముఖ్యమంత్రి చెప్పిన మాటలను నమ్మాలంటే తక్షణమే శాసనమండలిని రద్దు చేయాలని రఘురామకృష్ణంరాజు ఆ లేఖలో పేర్కొన్నారు. క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్త గల మండలి రద్దుకు పార్లమెంట్లో ప్రయత్నిస్తున్నామని రఘురామ అన్నారు. సీఎం జగన్ విలాసాలకు 26 కోట్లు ఖర్చు చేశారని గిట్టని వారు చెబుతున్నారని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జమ్మూకాశ్మీర్లో ఎన్కౌంటర్, 3 ఉగ్రవాదులు హతం. జమ్మూకాశ్మీర్లోని బారాముల్లా జిల్లా సోపోరిలో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన 3 ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్ ముత్సర్ పండిత్ మరణించారు. మృతుడు ముత్సర్ పండిత్ గతంలో 3 పోలీసులు, 4 ఇతరులను చంపిన కేసుల్లో నిందితుడని పోలీసులు చెప్పారు. ముత్సర్ గతంలో 2 పౌరులు, 2 కౌన్సిలర్లు, 3 పోలీసులను చంపిన కేసులో ప్రధాన నిందితుడని ఐజీపీ విజయ్ కుమార్ చెప్పారు. సుపోరిలోని గున్బ్రాత్ ప్రాంతంలో ఉగ్రవాదులు పోలీసులను మధ్య ఎదురుకాల్పులు ఆదివారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఉగ్రవాదుల వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 10 ఏళ్ల తర్వాత డీఎంకే సభాపర్వానికి సర్వం సిద్ధం. డీఎంకే సర్కార్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కరోనా నివారణ చర్యల మీద ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. సీఎం స్టాలిన్ నేతృత్వంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పడ్డ శ్రమకు ఫలితంగా అనేక జిల్లాల కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ తొలి సమావేశాల నిర్వహణ అనివార్యం కావడంతో అందుకు తగిన చర్యలు చేపట్టారు. గవర్నర్ బన్వార్లాల్ పురోహిత్ సమావేశాలను ఆమోదించారు. ఈ ఏడాది గత ప్రభుత్వం హయాంలో తొలి సమావేశంలో గవర్నర్ ప్రసంగం సాగిన విషయం తెలిసిందే. తాజాగా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దృష్ట్యా 2వసారి సభలో గవర్నర్ ప్రసంగం సాగనుంది. సోమవారం ఉదయం 10 గంటలకు కలైన్వర్ అరంగం వేదికగా సభ ప్రారంభం కానుంది. స్పీకర్గా అప్పావు సభను నడిపించనున్నారు. గవర్నర్ ప్రసంగంలో కరోనా కట్టడిలో అందరి పాత్ర, ప్రశంసలు, రాష్ట్ర ఆర్థిక ప్రగతి, బలోపేతానికి తగిన ప్రణాళిక, చెన్నైలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంతో పాటు మరికొన్ని కొత్త నిర్మాణాలు, డీఎంకే ఎన్నికల వాగ్దానాల అమలుకు సంబంధించిన పలు అంశాలు ఉండనున్నాయి. అనంతరం సభా వ్యవహారాల కమిటీ సమావేశమవుతోంది. ఇందులో సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, చర్చించాల్సిన అంశాలు, కీలక తీర్మానాల గురించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇందులో సేలం గ్రీన్వే, నీట్కు వ్యతిరేకంగా రాజీవ్ హంతకులు, దీర్ఘకాలిక పేరోల్ తదితర అంశాలను సంబంధించిన తీర్మానాలు ఉండనున్నాయి. సభకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ కరోనా నెగిటివ్ సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలందరికీ కరోనా పరీక్షలు చేశారు. అలాగే సభ జరిగే కలైన్వర్ అరంగం పరిసరాల్లో భద్రతను పెంచారు. సెయింట్ జార్జ్ కోటాలోని అసెంబ్లీ సమావేశ మందిరాన్ని తలపించే విధంగా కలైవానర్ అరంగంలోని ఏర్పాట్లు చేశారు. గత 10 ఏళ్లుగా అధికార పక్షంలో ఉన్న అన్నాడీఎంకే సభ్యులు తాజాగా ప్రతిపక్ష వరుసలో కూర్చోవాల్సిన పరిస్థితి. దర్శకుడు సుసీంద్రన్ 5 లక్షల విరాళం.
సాయం చేయాలనే మనసుంటే చాలు. అందుకు తగిన డబ్బులు సమకూర్చడానికి మార్గాలు చాలానే ఉంటాయి. దర్శకుడు సుసీంద్రన్ అలాంటి కార్యానికి శ్రీకారం చుట్టారు. వెన్నెలి కబడ్డి కులు చిత్రంలో దర్శకుడిగా పరిచయమైన సుసీంద్రన్ ముఖ్యమంత్రి స్టాలిన్ విజ్ఞప్తి మేరకు కరోనా నివారణ నిధికి తన వంతు సాయం అందించాలని భావించారు. వెన్నెల ఫీచర్ సినిమాస్ పేరుతో ఇటీవలే 10 రోజుల నటన దర్శకత్వాల శాఖలో ఆన్లైన్లో శిక్షణ తరగతులను నిర్వహించారు. తద్వారా వచ్చిన 5 లక్షల చెక్ రూపంలో కరోనా నివారణ నిధికి ఆదివారం నటుడు శాసనసభ్యుడు ఉదయనిధి స్టాలిన్ కు అందజేశారు. 88 రోజుల తర్వాత 50,000 చేరువలో కరోనా కేసులు. భారత్లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 53,256 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 1,422 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్ బారిన పడిన మొత్తం 388,135 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక గత 24 గంటల్లో 78,190 మంది కోవిడ్ బాధితులు వివిధ ఆసుపత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు మొత్తం 2,88,44,199 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 7,02,887 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 28,36,898 మందికి పైగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మెడ్చల్లో దారుణం, 2 వైద్యులు చెరువులో దూకి సూసైడ్. మెడ్చల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆ జిల్లాలోని శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్ద చెరువులో 2 డాక్టర్లు దూకి సూసైడ్ చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే 2 వైద్యులు FZ బైక్పై వచ్చి శామీర్పేట్ చెరువులో దూకినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే వారు చెరువులో దూకే ముందు వారి బైక్, బ్యాగులు, సెల్ ఫోన్లు చెరువు గట్టుపై వదిలేయడంతో వారిని స్థానికులు గుర్తించారు. వాటి ఆధారంగా వీరిని అల్వాల్లోని ఓ హోమియోపతి ఆసుపత్రికి చెందిన డాక్టర్లుగా పోలీసులు సులభంగా గుర్తించారు. 2 మృతదేహాల కోసం గజ ఈతగాళ్ల సహాయాన్ని తీసుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. అయితే వారి ఆత్మహత్యకు అసలు కారణం తెలియరాలేదు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహారాష్ట్రలో డెల్టా ప్లస్ టాస్క్ ఫోర్స్ హెచ్చరిక. మహారాష్ట్రలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో తిరిగి ప్రజలు బయటకు వస్తున్నారు. కరోనా కారణంగా 5 ఏప్రిల్ నుంచి కఠిన నిబంధనలు అమలు చేయడం ప్రారంభించారు. కేసులు పెరిగిపోవడంతో లాక్డౌన్, కర్ఫ్యూ వంటివి కఠినంగా అమలు చేశారు. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పుడు మహారాష్ట్రకు 3వ వేవ్ ముప్పు భయపెడుతోంది. కరోనా వైరస్ మ్యూటేషన్ డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు మహారాష్ట్రలో కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అక్కడ డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు 7 నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రాన్ని కోవిడ్ టాస్క్ ఫోర్స్గా హెచ్చరించింది. రత్నగిరి జిల్లాలోనే 5 కేసులు నమోదవడంతో ఆ జిల్లాపై ప్రభుత్వం దృష్టి సారించింది. కోల్షాపూర్, సతారా, సాంగ్లీ, రాయ్గఢ్, సింధుదుర్గ్ జిల్లాలకు కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో డెల్టా ప్లస్ వేరియంట్ మరింత ఆందోళన కలిగించే విధంగా ఉండొచ్చని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ గులేరియా పేర్కొన్నారు. తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, లేదంటే ముప్పు తీవ్రత మరింత ఎక్కువ ఉంటుందని హెచ్చరించారు. యోగా కరోనాతో పోరాడే శక్తిని ఇస్తోంది అన్న ప్రధాని మోడీ. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో యోగా ఓ ఆశాకిరణంలా నిలిచిందని, కరోనా సమయంలోనూ ప్రజల ఉత్సాహంగా యోగా కార్యక్రమంలో పాల్గొంటున్నారని అన్నారు. చాలా పాఠశాలలు ఆన్లైన్లో యోగా క్లాసులు నిర్వహించినట్టు ప్రధాని పేర్కొన్నారు. ఇక నెగిటివ్తో యుద్ధం చేయడానికి యోగా ఉపయోగపడుతుందని అన్నారు. యోగా కరోనాతో పోరాడేందుకు కావాల్సిన శక్తిని ఇస్తుందని ప్రధాని మోడీ ఈ సందర్భంగా తెలిపారు. 2015 నుంచి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. తమిళనాడులో దారుణం, కొడుకుకి దయ్యం పట్టిందని ఆ తల్లి. తమిళనాడులో ఓ దారుణం చోటు చేసుకుంది. కొడుకుకి దయ్యం పట్టిందని ఓ తల్లి కొట్టి చంపింది. ఈ సంఘటన తిరువన్నమలై జిల్లాలో అరణిలో జరిగింది. 7 ఏళ్ల బాలుడికి దయ్యం పట్టిందని తల్లితో పాటు మరో 3 మహిళలు కలిసి బాలుడిని చిత్రహింసలు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేలోపే చిత్రహింసలతో బాలుడు మృతి చెందాడు. దీంతో తల్లితో సహా 3 మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలుడి తల్లి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని, అందుకే ఆమె అలా ప్రవర్తించినట్టు బంధువులు చెబుతున్నారు. ప్రేమికులపై దాడి ఘటన హేయం అన్న గౌతమ్ సవాంగ్. తాడేపల్లి పరిధిలోని సీతానగరంలో జరిగిన ప్రేమికులపై దాడి ఘటనపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. అత్యంత హేయం, బాధాకరమన్నారు. బాధ్యులైన నిందితులను పట్టుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా ఇప్పటికే కృష్ణా, గుంటూరు జిల్లా ఎస్పీల, విజయవాడ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇటువంటి అవమానీయ చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించలేదని
స్పష్టం చేశారు. నేరానికి పాల్పడిన నిందితులు ఎంతటి వారైనా ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలిపారు గౌతమ్ సవాంగ్. మహిళల భద్రత మా ప్రథమ కర్తవ్యం, ఎన్నో చర్యలు చేపట్టినా ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరం అన్నారు. ప్రతి మహిళ దిశ యాప్ను ఖచ్చితంగా వాడాలని గౌతమ్ సవాంగ్ సూచించారు. ప్రమాణ స్వీకారం చేసిన 4 నూతన ఎమ్మెల్సీలు. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన 4 వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, మహేష్ రాజన్, రమేష్ యాదవ్లు పదవి ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో సోమవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. ప్రోటెం చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం నూతన ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు శ్రీ రంగనాథరాజు, అనిల్ కుమార్ యాదవ్, తానేటి వనిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. గవర్నర్ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 4 ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఇటీవలే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలానికి చెందిన లేళ్ల అప్పిరెడ్డి సామాన్య రైతు కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. విద్యార్థి, యువజన కార్మిక నేతగా ప్రజలకు దగ్గరయ్యారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలం నుంచి అనేక సేవా కార్యక్రమాలు పాల్గొన్నారు. అనంతరం వైఎస్ఆర్సీపీలో చేరి వైఎస్ జగన్ అడుగుజాడల్లో అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మోషన్ రాజు వైఎస్ జగన్ పార్టీని ప్రకటించిన మరుక్షణమే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. టీడీపీ ప్రభుత్వ నిర్బంధ కాండలోనూ వైఎస్ జగన్తో కలిసి ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం సమీపంలోని వెంకటయ్యపాలెంకు చెందిన తోట త్రిమూర్తులు మండపేట అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు. కాపులకు తగిన ప్రాధాన్యత ఇచ్చేందుకు ఆయనకు ఎమ్మెల్సీ స్థానమిచ్చారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రాజగొల్ల రమేష్ యాదవ్ ఉన్నత విద్యావంతుడు. విదేశీ విద్యా సంస్థలతో ఆయన మంచి సంబంధాలున్నాయి. ఆయన తండ్రి కూడా రాజకీయాల్లో కొనసాగారు. మమతా సర్కార్కు హైకోర్టు షాక్. ఇటీవలే పశ్చిమ బెంగాల్కు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు అనేకంగా చోటు చేసుకున్నాయి. ఈ సంఘటనలకు ప్రధాన కారణం ప్రభుత్వమే అని మమతా సర్కార్ అండదండలతో తృణమూల్ గూండాలు రెచ్చిపోతున్నారని గతంలో ప్రతిపక్ష స్థానంలో ఉన్న బీజేపీ ఆరోపించింది. బెంగాల్ గవర్నర్కు ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై గవర్నర్ ఇప్పటికే సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఎన్నికల తర్వాత హింసపై కోర్టు ఆర్డర్ను రీకాల్ చేయాలని మమతా సర్కార్ హైకోర్టును కోరింది. అయితే ప్రభుత్వం విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. హింసాత్మక ఘటనలపై ఎన్హెచ్ఆర్సీలో విచారణ కొనసాగుతుందని హైకోర్టు పేర్కొంది. తమిళనాడులో బాణాసంచ ఫ్యాక్టరీలో పేలుడు, ఇద్దరు మృతి. తమిళనాడు రాష్ట్రంలోని విరుధానగర్ జిల్లా శివకాశి సమీపంలో తుయ్యలపట్టి వద్ద అక్రమంగా నడుస్తున్న బాణాసంచ ఫ్యాక్టరీలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో ఇద్దరు మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స చేస్తున్నారు. అగ్నిమాపక శాఖ, పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి సహాయక పనులు చేపట్టారు. అక్రమంగా బాణాసంచను తయారు చేస్తుండగా ఫ్యాక్టరీలో పేలుడు జరిగిందని పోలీసులు చెప్పారు. ఈ పేలుడు వల్ల ఫ్యాక్టరీ భవనం కుప్పకూలింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అవమానం. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా అధికార పార్టీ ఎమ్మెల్యేకు అవమానం జరిగింది. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పోలీసులు హెడ్ క్వార్టర్స్ దగ్గర పోలీసులు నిలిపివేశారు. వాహనం దిగి ఆర్ఎన్బి అతిథి గృహం వరకు నడిచి వెళ్లిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పోలీసుల తీరుకు నడిచి వెళ్లి నిరసన తెలిపారు. అటు అధికార పార్టీ ఎమ్మెల్యేపై పోలీసుల వైఖరిని తప్పుపడుతున్నారు నేతలు. ఇదిలా ఉండగా సీఎం రాక సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కరపత్రాలు కలకలం రేపాయి. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో హాట్ టాపిక్గా కరపత్రాలు మారాయి. తూర్పు ఎమ్మెల్యే నరేందర్ కబ్జా కోరు అంటూ ఘాటుగా లేఖలో పేర్కొన్న అగాంతకుడు న్యూస్ పేపర్లో పెట్టి వరంగల్ తూర్పులో గుర్తు తెలియని వ్యక్తులు పంపిణీ చేశారు. నేడు సీఎం కేసీఆర్ వరంగల్ టూర్ను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేస్తూ కరపత్రాలు విడుదలయ్యాయి. మొన్నటి కార్పొరేషన్ ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీ బి ఫారంలో 50 లక్షలకు అమ్ముకున్నాడని గతంలో, ములుగు జిల్లాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలోనూ ఇలాగే డబ్బులు వసూలు చేశాడని లేఖలో పేర్కొన్నారు గుర్తు తెలియని వ్యక్తులు. కలెక్టర్లతో కాళ్లు మొక్కించుకోవడం సిగ్గుచేటు అన్న బండి సంజయ్. కలెక్టర్లతో కాళ్లు మొక్కించుకునే పరిస్థితి సీఎం కేసీఆర్కు రావడం సిగ్గుచేటు అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కలెక్టర్ తీరులో దేశంలోని ఐఏఎస్ అధికారులంతా సిగ్గుపడుతున్నారన్నారు. హుజూరాబాద్ టీఆర్ఎస్కు అభ్యర్థి లేరన్నారు. హుజూరాబాద్లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని బండి సంజయ్ పేర్కొన్నారు. కోట్లు ఖర్చు పెట్టిన టీఆర్ఎస్కు డిపాజిట్ కూడా దక్కదన్నారు. హుజూరాబాద్ వార్ వన్ సైడ్గా బీజేపీ ముఖ్య నేతలు సమావేశంలో బండి సంజయ్ పేర్కొన్నారు. పాఠశాలలు తెరిచే నిర్ణయాన్ని మార్చుకోవాలి అన్న షర్మిల. తెలంగాణలో జులై 1 నుంచి పాఠశాలలు తెరిచే నిర్ణయాన్ని మార్చుకోవాలని వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ను కోరారు.
కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారన్నారు. ఒకవైపు ప్రజలకు ఇంకా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కాలేదన్నారు. థర్డ్ వేవ్ పిల్లలపైన ప్రమాదం అని వైద్యులు చెప్తున్నారని, ఇలాంటి సమయంలో బడులు తెరిచి విద్యార్థుల ప్రాణాలతో ఆడుకోవద్దని సూచించారు. ప్రజలందరికీ వ్యాక్సినేషన్ పూర్తయ్యాక పాఠశాలలు తెరవాలని షర్మిల హితవు పలికారు. ఆ ఘనత సీఎం కేసీఆర్ దే అన్న జగదీష్ రెడ్డి. వాసాలమర్రిలో రేపటి నుంచి సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లపై మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వాసాలమర్రి గ్రామాన్ని రాష్ట్రంలోనే రోల్ మోడల్గా మార్చేందుకు సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నారన్నారు. గ్రామానికి అన్ని రకాల అభివృద్ధి జరిగేలా రేపు గ్రామ సభలో ముఖ్యమంత్రి ప్రకటిస్తానన్నారు. గ్రామాల్లో పుట్టిన దగ్గర నుంచి శ్మశాన వాటికకు వెళ్లే వరకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పనే లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తానన్నారు. సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని దేశంలో ముందు వరుసలను నిలబెట్టిన ఘనత సీఎం కేసీఆర్ది అన్నారు. రాజన్న రాజ్యం తీసుకొద్దాం. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని ఎల్లారెడ్డి కామారెడ్డి రహదారి పక్కన ఆదివారం అన్నల పేరుతో ఏర్పాటు చేసిన ఎర్రజెండాలు కరపత్రాలు కలకలం రేపాయి. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ పోలీస్ కార్యాలయాల ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ వస్తుండటంతో ప్రధాన రహదారి పక్కనే రోడ్డుకు ఇరువైపులా 5 కిలోమీటర్ల దూరం వరకు జెండాలు కరపత్రాలు పెట్టడంతో కలకలానికి దారితీసింది. మండలంలోని సెట్పల్లి ఎక్స్ రోడ్ నుంచి మోసల్లకుంట వరకు ఇవి దర్శనమిచ్చాయి. కరపత్రంలో మన తెలంగాణ గడ్డ మీద మళ్ళీ పుట్టిండ్రు మన అన్నలు అంటూ ఎలాంటి కష్టాలు వచ్చినా తీర్చేందుకు మేము ఉన్నామని లేఖలో పేర్కొన్నారు. మళ్ళీ మన తండ్రి వైఎస్ రాజశేఖర్ రాజన్న రాజ్యం తీసుకొద్దాం అని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఉన్న పార్టీల దళిత బిడ్డలకు ఎలాంటి సహాయం చేయలేదు. ఇప్పుడు షర్మిలమ్మ వస్తోంది. షర్మిలమ్మకు మేము తోడుంటాం, మీరు తోడుండండి అని కరపత్రాల్లో పేర్కొన్నారు. నిజంగానే వారు అన్నలేనా లేక ఎవరైనా కావాలని చేశారా అనేది చర్చనీయాంశంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వాటిని తొలగించారు. ఉత్తమ్ భట్టి వల్లే కాంగ్రెస్కు ఈ పరిస్థితి అన్న విహెచ్. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు మరో కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉందని మా బాధ ఎవరికి చెప్పుకోవాలని అర్థం కావడం లేదని తెలిపారు. ఇప్పటి వరకు కోర్ కమిటీ సమావేశం లేదు, ఎలాంటి చర్చ లేదని, ఇలా అయితే పార్టీ పరిస్థితి ఏంటని హనుమంతరావు పేర్కొన్నారు. కర్ణాటకలో పీసీసీ అంశం వివాదం అయితే పరిశీలకుడిని మధుసూదన్ మిస్త్రీని పంపించారని, ఇక్కడ మణికమ్ ఠాగూర్ తీసుకున్న నిర్ణయమే ఫైనలా అని ప్రశ్నించారు. ఈరోజు తెలంగాణలో ఉత్తమ్ భట్టి వల్లే కాంగ్రెస్కు ఈ పరిస్థితి ఉందని, నేను కాంగ్రెస్ మనిషిని, నేను ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయడని మండిపడ్డారు. ఫోన్లు కొందరికి చేస్తే నిర్ణయిస్తారా, ఇంత సీనియర్ అయిన నాకు ఫోన్ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారుతున్నా సమీక్ష చేసే నాయకుడే లేదన్నారు. పీసీసీ అధ్యక్షుడి విషయంలో పరిశీలకుడు వచ్చే వెళ్ళాక ప్రకటన చేయాలని ఢిల్లీ నుంచి పీసీసీ నిర్ణయిస్తే పార్టీలో ఎవరు ఉంటారో లేదో తెలియని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు విహెచ్. ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటే పార్టీ పరిస్థితి ఏం కావాలని మండిపడ్డారు. జగిత్యాల జిల్లాలో దారుణం. కుల బహిష్కరణ పేరుతో ఓ కుటుంబంపై దాడి. సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దూసుకుపోతుంటే ఇంకా పల్లెల్లో కుల గజ్జి వదలడం లేదు. తాజాగా జగిత్యాల జిల్లాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. కుల బహిష్కరణ పేరుతో దుండగులు రెచ్చిపోయారు. ఓ కుటుంబంపై పడి బీభత్సం సృష్టించారు. చంపుతామని బెదిరించడమే కాదు, ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. జగిత్యాల రూరల్ మండలంలోని మోతే గ్రామంలో బావాజీ పల్లెలో జరిగింది ఈ ఘటన. భూ పంచాయతీ విషయంలో కొండపల్లి నీలయ్య కుటుంబాన్ని గ్రామంలో కులస్తులు ఆంక్షలు విధించారు. ఆ కుటుంబ సభ్యులను ఎవరిని ఎటువంటి కార్యక్రమాలకు పిలవద్దని ఆదేశించారు. ఈ నేపథ్యంలో బహిష్కరణంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపైన ఫిర్యాదు చేస్తావా అంటూ కుల పెద్దలు రెచ్చిపోయారు. నీలయ్య ఇంట్లో లేని సమయంలో మిగిలిన కుటుంబ సభ్యులపై దాడికి దిగారు. ఇంట్లో టీవీ, ఫర్నిచర్, ఫ్రిడ్జ్తో పాటు ఇంట్లోని వస్తువులు, టూ వీలర్, సీసీటీవీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు. మొత్తం 15 మంది వరకు వచ్చి తమ ఇంటిపై దాడికి దిగారని బాధితులు తెలిపారు. ఈ ఘటనపై నీలయ్య కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బావాజీపల్లికి చెందిన వీరయ్య, గంగారావు, సంపత్ రవి, మస్తాన్ అనే 6గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతటితో బులెటిన్ సమాప్తం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మా రెడ్పెప్పర్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. సో దాని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.